నమస్కారం. నా పేరు మహేష్ బాబు. నేను సిఎస్ఏ సంస్థలో రీసెర్చ్ అసోసియేట్గా పనిచేస్తున్నాను. మేము ఇప్పుడు పంచగవ్య తయారు చేయబోతున్నాము. మామూలుగా పంచగవ్య కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కేజీలు, ఆవు మూత్రం 3 లీటర్లు, 1/2 లీటర్ తర్వాత కళ్ళు 1-3 లీటర్లు, ఆవు పెరుగు 3 లీటర్లు, ఆవు పాలు 3 లీటర్లు, తర్వాత 12 నుంచి 15 బాగా మగ్గిన అరటిపండ్లు తీసుకుంటాము. ఇప్పుడు మాకు 15 కేజీల పేడను 2 లీటర్ల ఆవు నెయ్యిని తీసుకొని ఒక 3 రోజులు ముందుగా కలిపి పెట్టుకున్నాము. ఈ 3 రోజుల్లో ప్రతిరోజు పొద్దున సాయంత్రము ఒక్కటి సాయంతో ప్రతిరోజు పొద్దున సాయంత్రం తిప్పుతూ ఉన్నాము. ఈ 3 రోజుల తర్వాత ఇప్పుడు మాకు 3 ఇంతలు కావాలి కాబట్టి 9 లీటర్ల ఆవు పెరుగుని తీసుకున్నాము. మామూలుగా 5 కేజీల పేడ అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు 3 ఇంతలు మనకు కావాల్సిన వలన 15 కేజీల పేడ తీసుకుని ఆల్రెడీ 1-2 కేజీలతో కలిపి పెట్టుకున్న ఆవు పేడ, ఆవు నెయ్యిని ఇక్కడ చూస్తున్నాం మనము. వీటిలోకి మనకు 3 ఇంతలు కాబట్టి 9 లీటర్ల పెరుగు తీసుకుంటున్నాం మనము. ఆవు పెరుగు ఆవు పాలు 9 లీటర్లు తీసుకుంటున్నాము. కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, తర్వాత కొబ్బరి నీళ్ళు 1-5 లీటర్లు తీసుకుంటున్నాము. కళ్ళు, తర్వాత కళ్ళు 9 లీటర్లు తీసుకుంటున్నాము. కళ్ళు తర్వాత ఆవు మూత్రం కూడా 9 లీటర్లు తీసుకుంటాము. బెల్లం, తర్వాత 1-9 కేజీల నల్ల బెల్లం తీసుకుంటున్నాము. అరటి పండ్లు 3 డజన్లు పిసికే విధానం కూడా దగ్గర పిచ్చు. లాస్ట్లో కట్టెతో తిప్పేసిన తర్వాత పలచన బట్ట తాడు అక్కడ ఉందన్న తాడు తొక్కలతో సహా అరటి తొక్క కూడా తీయకపోకుండా బాగా మాగిన అరటి పండు అది తీసేసాను మరి. ఒకప్పుడు కర్ర తీసుకుని తయారు చేసుకున్న పంచగవ్యను
ఒక కట్టె సహాయంతో సవ్యదిశలో కలుపుకోవాలి. ఉదయము సాయంత్రము ప్రతిరోజు కూడా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. కొంచెంసేపు అట్లా తిప్పే చేసి మళ్ళీ పలచని బట్ట తీసుకొని ఆ బట్టను ఈగలు దోమలు ఏవి లోపలికి వెళ్ళకపోకుండా గాలి మాత్రమే లోపలికి వెళ్ళేటట్లు కట్టేసేయాలి. చుట్టూ బట్టను తీసుకొని ఒక తాడు సహాయంతో కానీ లేదా బట్టని ముడి వేసేసాయి. ఏమేం వేసినాం దింట్లో? ఇప్పుడు పంచగవ్య తయారు చేసినాం కదా, ఏ విధానము ఏదో చెప్పు మళ్ళీ ఒకసారి చూద్దాం. 10 కేజీలు పేడ, 2 కేజీలు నెయ్యి రెండు బాగా మిక్స్ చేసి కలిపి 3 రోజులు అట్లే పెట్టేసి దాంట్లో డ్రమ్లో వేసుకున్నాం సార్. తర్వాత 10 లీటర్ల పెరుగు, 10 లీటర్ల పాలు, ఆవు పాలే ఆవు పెరిగే. తర్వాత కళ్ళు 10 లీటర్లు, 10 లీటర్లు గంజు, బాగా మగ్గిన అట్టి పండ్లు 1 డజన్ అంటే 12 నుంచి 15 వేసినాం సార్. బెల్లము 1 టైనీలో 5 లీటర్లు చూసినారు కదా మనం పంచగవ్య తయారు చేసుకునే విధానము. మళ్ళీ మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15 కేజీలు పేడ తీసుకున్నాము, వాటిలోకి 2 కేజీలు నెయ్యి కలిపి పెట్టుకున్నాము. ఇలా 3 రోజులు ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒక కర్ర సాయంతో తిప్పుకుంటూ ఉన్నాము. 3 రోజుల తర్వాత 9 లీటర్ల ఆవుమూత్రము, 9 లీటర్ల కళ్ళు, తర్వాత 9 లీటర్ల కొబ్బరి నీళ్ళు, తర్వాత నల్లబెల్లం 9 కేజీలు తీసుకున్నాము, తర్వాత ఆవుమూత్రం 9 లీటర్లు తీసుకున్నాము, తర్వాత ఆవు పాలు 9 లీటర్లు తీసుకున్నాము, తర్వాత ఆవు పెరుగు 9 లీటర్లు తీసుకున్నాము. ఈ విధంగా మొత్తం అన్నీ ప్రతి ఒక్కటి వేసి ఇలా కలిపి తిప్పుకున్నాము. ఈ విధంగా 21 రోజులు ఉంచుకున్నట్టయితే మనకు పంచగవ్య తయారవుతుంది.